వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఆలోచనల్ని డ్రగ్స్, గంజాయి, జేబ్రాండ్ మద్యం, ఇసుక దోపిడీ, సహజ వనరుల దోపిడీ, మన ఆలోచనలన్నీ పెట్టుబడులు రావాలి, యువత బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆదాయం పెరగాలి. వీళ్ళది మీరు చూస్తే అధికార అహంకారం వాళ్ళది. రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచన 24 గంటల మంది. వాళ్ళు రోజుకి ఎంత దోచుకోవాలని ఆలోచిస్తే మన రాష్ట్రానికి ఏం చేయాలి, ఏ విధంగా ఉపాధి కల్పించాలి, పేదల జీవితాల్లో వెలుగెట్టదేవాళ్ళం మనం ఆలోచించే పరిస్థితికి వచ్చాం. వాళ్ళు 24 గంటలు రాజకీయమే ఆలోచిస్తారు, మనం 24 గంటలు ప్రజాహితాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఆ రోజు కూడా నేను కానీ కొంత రాజకీయం ఆలోచించుంటే ఈ దుర్మార్గుడి పాలన వచ్చేదే కాదు. భవిష్యత్తులో అట్లా కాకుండా ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన అతనికి బానిసలుగా ఉంటేనే టికెట్లు ఇస్తారు. మనం సమర్థులకి, చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. వాళ్ళు చట్టసభలకు రౌడీలను పంపిస్తారు, బూతులు తిట్టే వాళ్ళు పంపిస్తారు. మనం విద్యావంతుల్ని, ఆదర్శవంతులు పంపిస్తాం. ఒక సైకో మీరు చూస్తే జగన్ స్వలాభమే చూస్తాడు. మనం ఎంచోపోయిన రాష్ట్ర భవిష్యత్తు కోసమే తపన పడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క వాళ్ళది ధనబలం, మంది ప్రజాబలం. అందుకనే వాళ్ళది చూస్తే మంది విజన్ పాలిటిక్స్, వాళ్ళది ప్రజెంట్ పాలిటిక్స్. ఇది వాళ్ళకు మనకు డిఫరెన్స్. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఈ మహానాడులో కురుక్షేత్ర యుద్ధం డిక్లేర్ చేస్తున్నాం. రేపు జరిగేది కురుక్షేత్ర యుద్ధం. సిద్ధమా? మీరని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, సిద్ధమని. పోరాటానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోరాటానికి సిద్ధమైతే పిడికిలు బిగించప్పండి, మేము సిద్ధంగా ఉన్నామని. అదే మరిగా ఈ యుద్ధానికి పోయేటప్పుడు సైనికులకు ఆయుధాలు కూడా ఇవ్వాలి, కర్తవ్యాన్ని కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మొదటి విడత ఏదైతే భవిష్యత్తుకు గ్యారంటీ, నేను ఆ అనౌన్స్మెంట్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా రిసీవ్ చేసుకోవడానికి? ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారా రిసీవ్ చేసుకోవడానికి? రాష్ట్రం మొత్తం అంతా కూడా ఆలోచిస్తున్నారు కష్టకాలంలో ఏం చేస్తారో చూద్దామని. నేను ఒకటే హామీ ఇస్తున్నా, కష్టపడడం తెలిసిన వ్యక్తిని, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాళ్ళకి చేర్చడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీతివంతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవినీతి పరులకు కట్టడి చేస్తే ఆ డబ్బులు మళ్ళా పేదవాళ్ళకి కనుక ఖర్చు పెడితే డబ్బులు పెద్ద కష్టం కాదు. అది చేసి తెలుగుదేశం పార్టీ నిజాయితీ నిరూపించుకుంటాం. ఇప్పుడే మీరు చూస్తారు ఏమేమి మనం